అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నారు. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ చేసి కామెంట్ చేయండి. సరే అయితే ఈ వాంటి వీడియో ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ గురించి. అసలుకి పల్స్ ఆక్సిమీటర్ ఎందుకు, అది ఎలా యూజ్ చేయాలి, అది మనకు అవసరమా అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్స్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతా. సరే అయితే పల్స్ ఆక్సిమీటర్ మీకు అసలు ఎలా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్. సో ఇదిగోండి, ఇదే పల్స్ ఆక్సిమీటర్. మన ఆక్సిజన్ లెవెల్స్ ఇది చెప్తాదన్నమాట. సో అందుకే ఇది పల్స్ ఆక్సిమీటర్ అన్నారు. సో ఇదిగోండి చిన్నది. సో ఇది మాట ప్రెసెంట్ మన కరోనా టైంలో చాలా అవసరం. ఎందుకు అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పుడు మనం ఈ పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉందో అని చెప్పే ఈ పరికరమే పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్ అనేది మనకు ఎందుకు అవసరం? కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే మరో ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా అందకపోవటం అన్నమాట. దీనిని కనుగొనేందుకు ఈ ఆక్సిమీటర్ అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆక్సిమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్ అందుతుందో లేదో కనవచ్చు. మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు ఈ ఆక్సిమీటర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బందులు తలెత్తుతాయి. సో ఈ ఆక్సిమీటర్ అనేది ఎలా వాడాలని మీకు చెప్తాను. దానికంటే ముందు మనం వాడటానికి కొన్ని జాగ్రత్తలు అనేవి ఉంటాయి. ఏమేమి జాగ్రత్తలు అని చెప్తాను. ముఖ్యంగా లేడీస్ అనేవాళ్ళు ఏం చేయాలంటే, ఇది చూస్తున్నప్పుడు నెయిల్స్ కి నెయిల్ పాలిష్ అనేది వేసుకోకూడదు, అంటే కొంచెం యాక్రెట్ గా చూపించదు. నెక్స్ట్ వచ్చి హెన్నా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చి మన హ్యాండ్స్ అనేది ఎప్పుడు డ్రైగానే ఉండాలి. అసలు ఈ చెమట పట్టకూడదు, తడిగా ఉండకూడదు, ఎందుకంటే దాని వల్ల యాక్యురేట్ గా చూపించదు అందుకమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చినా కొంచెం పరిగెట్టి నడిచి వచ్చినా కూడా వెంటనే చెక్ చేసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే చెక్ చేయడం వల్ల మన ఆక్సిజన్ బ్రీతింగ్ అనేది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. సో దాని వల్ల రీడింగ్ అనేది కరెక్ట్ గా రాదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇది కరెక్ట్ గా పనిచేస్తుందా అంటే 99% పనిచేస్తుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం రాంగ్ రీడింగ్ అనేది చెప్తుంది. కాకపోతే ఏంటంటే, ఈ కరోనా టైంలో మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు వైరస్ వచ్చింది అనేది మనకు తెలియదు. కొంతమంది ఏంటంటే లాస్ట్ స్టేజ్ ఉన్నప్పటికీ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, అంటే ఊపిరి తీసుకుని ఇబ్బంది అవుతూ ఉంటది. దానివల్ల అప్పుడు వాళ్ళు ఫైండ్అవుట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి నెదుక్కుని అలా చేసాం, చాలా డిలే అయిపోతూ ఉంటది. దానివల్ల వాళ్ళు కొంచెం ప్రాణాలు అనేది కోల్పోతూ ఉంటారు. సో అందుకు డైలీ రెగ్యులర్ గా ఒక్కసారి చెక్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇది మీకు ఎలా చెక్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ యూజ్ చేయడం వల్ల ముఖ్యంగా మనం రెండు విషయాలు తెలుసుకోవచ్చు. ఏమిటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను మీకు. సో ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయాలి చూడండి. సో బటన్ ఆన్ చేసినట్టే చూసారు కదా, ఫింగర్ ప్రింట్ అవుట్ అని వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ SPO2, సో ఇక్కడ చూసారు కదా SPO2, అలాగే SPO2 అంటే సాచురేటెడ్ పాయింట్ ఆక్సిజన్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి PRBPM. PRBPM అంటే ఏమీ లేదు, హార్ట్ రేట్ అన్నమాట. సో దీనివల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నదో తెలుస్తుంది, అలాగే హార్ట్ రేట్ అనేది ఎంత ఉన్నదని తెలుస్తుంది. సో ఇది రెగ్యులర్ గా యూజ్ చేయటం అంటే డైలీ వన్స్ యూజ్ చేయాలి, ఎక్కువ సార్లు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇది మీకు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఇది యూజ్ చేసినప్పుడు ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయండి, అంటే రైట్ ఇండెక్స్ వాడుతున్నాం మేమైతే. సో ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయడం వల్ల యాక్యురేట్ గా వస్తుంది. నెక్స్ట్ ఇది యూజ్ చేసినప్పుడు మన హార్ట్ లెవెల్ కరెక్ట్ గా ఉండేలా చూసుకుని పెట్టుకోండి. సో ఇది మన ఇంట్లో మనం ఒక్కరమే వాడాం కదా, చాలా మంది వాడతారు. సో అందుకు ఫస్ట్ ఇది యూజ్ చేసి కంటే ముందు మన ఏం పెడతా, ఏ ఫింగర్ పెడతామో దాన్ని శానిటైజ్ చేసుకోవాలి శానిటైజర్ తో. శానిటైజ్ చేసిన తర్వాత అప్పుడు మిషన్ లో పెట్టాలన్నమాట. ఇండెక్స్ ఫింగర్ పెట్టండి, రైట్ ఇండెక్స్ పెడుతున్నాను నేను. సో ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. సో ఇలా వచ్చిన వెంటనే లోపల రెడ్ లైట్ వెలుగుతుంది ఒకటి.
సో ఇలా పెట్టిన వెంటనే హ్యాండ్ అనేది అసలు షేక్ చేయకూడదు, మనం అసలు షేక్ అవ్వకూడదు. సో ఇక్కడ చూసారు కదా నాది 99 వచ్చింది, ఇది పల్స్ అన్నమాట. సో నా ఆక్సిజన్ లెవెల్స్ అనేది 99 ఉంది. సో ఇది ఎంత 94 to 100 ఉండాలన్నమాట, అంతకన్నా తగ్గితే మనం కొంచెం జాగ్రత్త పడాలి. సో ఈ పక్కన ఒక రేంజ్ వస్తుంది కదా హార్ట్ బీట్ మాట అది పర్ మినిట్ది. సో ఇక్కడ చూసారా 99, పక్కన వచ్చి 91 90. సో ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి నేను నా రేంజ్ అనేది మారుతుంది. అసలు హ్యాండ్ అనేది అస్సలు షేక్ చేయకూడదు, మీరు షేక్ చేస్తే యాక్యురేట్ లెవెల్ అంటే రేంజ్ అనేది కరెక్ట్గా రాదు మీకు. సో ఇది అయిపోయిన తర్వాత ఇలా చిపిచేసిన తర్వాత ఇంక మనం తీసేయడమే. సో తీసేసి ఇలా పెట్టేసుకోవడమే, ఫింగర్ అవుట్ అని వచ్చేసింది. సో మేము ఇక్కడ చూపిస్తాను చూడండి, రెడ్ లైట్ చూడండి లోపల చూసారా లైట్ అనేది వెలుగుతుంది లోపల రెడ్ లైట్. సో అది, సో ఇక్కడ చూడండి మధ్యలో ఇంకోటి ఉంటుంది పిఐ. పిఐ అంటే ఏమీ లేదు, పర్ఫ్యూజన్ ఇండెక్స్ అంటే ఏమిటంటే మధ్యలోది చూడండి ఇదిగోండి మన పల్స్, మన పల్స్ యొక్క స్ట్రెంగ్త్ చూపిస్తుంది అన్నమాట నెంబర్ ఇండెక్స్ అనేది ఇక్కడ మధ్యలో. అది ఎంత ఉండాలంటే 0.02 to 20 ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ 3.7, సో పర్లేదు. సో అలా మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ రేంజ్ టు ఈ రేంజ్ లో ఉంటే మనకి మన పల్స్ అనేది బాగున్నట్టుమాట. సో అదిగోండి మొత్తానికి ఇక్కడ చూసారు కదా SPO2 అలాగే హార్ట్ రేట్ అలాగే పర్ఫ్యూజన్ ఇండెక్స్ అంటే పల్స్ స్ట్రెంగ్త్. సో ఇలా ఈ మూడు మనకి కనబడతా ఉంటాయి. సో అందుకే ఇది రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇది మా హస్బెండ్ అనమాట, ఇది చూడండి ఈ SPO2 అనేది 98, అలాగే ఇదేమో హార్ట్ రేట్ అనమాట, హార్ట్ రేంజ్ ఇది 93. సో ఇక్కడ ఈ పల్స్ స్ట్రెంత్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకు ఈ మూడు ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం వల్ల మనకి కరోనా వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ అవ్వచ్చు. చూసారు కదా పల్స్ ఆక్సిమీటర్ ఎలా యూజ్ చేయాలనేది కూడా. సో ఏంటంటే యూజ్ చేసినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లు చెప్పినది మర్చిపోవద్దు, ఎందుకంటే కరెక్ట్ రేంజ్ అనేది రావాలంటే మనం షేక్ అవ్వకూడదు అలాగే టెన్షన్ పడకూడదు. సో అప్పుడప్పుడు కొంచెం రేంజెస్ అనేది మారుతూ ఉంటాయి, మనం ఏమి కంగారు పడిన అవసరం లేదు. సో ఈ రేంజ్ అనేది 94 to 100 లోపే ఉండాలి, మర్చిపోకండి అది. సో ఉంటది హెల్దీగా ఉన్నట్టు, సో ఈ వైరస్ అనేది మనకి బాడీలోకి రానట్టు. సో మనకి వైరస్ అనేది మనకి ముక్కులోంచి అలాగే నోటి ద్వారా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ మనకి వైరస్ అనేది అటాక్ అయిందంటే మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అది మనం ముందు గమనించుకోవాలి. సో 94 అనేది దాటుతుంది అంటే మనం హోమ్ సెల్ఫ్ ఐసోలేషన్ మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ 90 బిలో ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్ అనేది కన్సల్ట్ చేసుకోవాలి గ్యారంటీగా. 94 ఉంటే మాత్రం మనం సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుంటే సరిపోతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డిసెంబర్ వరకు మనకి చాలా డేంజర్ గానే ఉంది, ఎక్స్పెషల్ మరి రాజమండ్రి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఫుల్ ఇంకా రాజమండ్రి అంతా ఉంది మాట. సో మన ఇండియా అనేది టాప్ రేంజ్ లో ఉందండి కరోనాలో. సో బీ కేర్ఫుల్, అందరూ చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు, ప్లీజ్ లైట్ గా తీసుకోవద్దు. ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కషాయం తాగండి, హెల్దీ ఫుడ్ అండ్ ఎగ్స్ తినండి, చికెన్ తినండి, ప్రోటీన్ ఉన్నది ఎక్కువ తినండి. సో అది మాట డైలీ ఇంకా ఇంక్లూడ్ చేసుకోండి మొత్తం వెజ్జెస్ అనేవి, ఎందుకంటే మనకు వచ్చిందంటే హాస్పిటల్కి పెట్టాల్సిన ఖర్చు అనేది చాలా ఉంది, ఎందుకంటే నేను చూసాను చాలా మందిది. సో అందుకు దాని బదులు మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్, ఎందుకంటే నేను రీసెంట్ గా ఒక కేసు చూసాను మాకు తెలిసిన రిలేటివ్స్ లో. అందుకమాట వాళ్ళకి మనీ ఉంది కాబట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో అది నెక్స్ట్ ఏంటంటే ఈ పల్స్ ఆక్సిమీటర్ కొంచెం ఏంటంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళుకి కొంచెం తక్కువ చూపిస్తుంది, అంటే ఏంటంటే రేంజ్ అనేది తక్కువ చూపిస్తుంది. కొంతమంది ఆస్మా పేషెంట్స్ ఉంటారు, నెక్స్ట్ ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళకి కొంచెం రేంజ్ అనేది తక్కువగా చూపిస్తుంది. సో కంగారు పడనవసరం లేదు, మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకునే రేంజ్ అనేది చూసుకోండి. 90 అలా ఉన్నది అనుకోండి మీకు అలాగా రేంజ్, ఆ రేంజ్ అలాగే ఉండేలా చూసుకోండి. డైలీ ఒకవేళ తగ్గితే మాత్రం అప్పుడు మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ చేసుకోండి, సరిపోతుంది. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి మాత్రం 94 అలా ఉండాలి. ఇలా ఆస్మా పేషెంట్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం, అలాగే పెద్దవాళ్ళకి కూడా కొంచెం రేంజ్ అనేది మారుతూ ఉంటుంది, చిన్నపిల్లలకి కూడా రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని తెలుసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి ఎలా చెక్ చేయాలి అంటే చిన్నపిల్లలకి వాళ్ళ చిన్న చిన్న వేళ్ళు కదా,
సో అందుకు వాళ్ళు అంటే బిలో 2 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ యొక్క బటన్ వేలు, రైట్ బటన్ వేలు ఉంటది కదా, బటన్ వేలు పెట్టండి అందులో సరిపోతుంది. సో వాళ్ళకి వాళ్ళ రేంజ్ అనేది వచ్చేస్తుంది. సో అదిమాట. పెద్దవాళ్ళు అయితే హ్యాండ్ పెట్టుకోవాలి, అది కూడా ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోండి. చిన్నపిల్లలకి అయితే బటన్ వేలు పెట్టాలి. సో ఈ రెండు మర్చిపోవద్దు. సో నేను ఇక్కడ మీకు హెల్దీ హార్ట్ రేట్ ఎలా ఉండాలి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అదర్ ఏజెస్ పిల్లలకి వరకు ఎలా హెల్దీ హార్ట్ రేట్ ఎంత ఉండాలి అని మీకు చెప్తున్నాను. సో అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, అంటే న్యూ బోర్న్ పిల్లలు, వాళ్ళకి హార్ట్ రేట్ అనేది ఎంత ఉండాలి అంటే 120 to 160 మధ్యలో ఉండాలి. అదే హెల్దీ హార్ట్ రేట్. సో చెక్ చేసుకోవచ్చు, న్యూ బోర్న్ కూడా చెక్ చేయవచ్చు మన ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది. వాళ్ళ బటన్ వేలు పెట్టుకుంటే సరిపోతుంది. సో అందుకు సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే 1 మంత్ కంప్లీట్ అయిన పిల్లలు ఉంటారు కదా, 1 మంత్ నుంచి 1 ఇయర్ బిలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఉండాలంటే 80 to 140 మధ్యలో ఉండాలి వాళ్ళ యొక్క హార్ట్ బీట్ రేట్ రేంజ్ అనేది పర్ మినిట్ కి. 1 to 2 ఇయర్స్ వాళ్ళకి 80 to 130 ఉండాలి. యంగ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, అంటే 2 to 6 ఇయర్స్ వాళ్ళకి ఎంత ఉండాలంటే 25 to 120 మధ్యలో ఉండాలి. సో ఈ రేంజెస్ అనేవి ఒకవేళ అటు ఇటు అవుతా ఉంటే మాత్రం మీ డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి గ్యారంటీగా. చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత అంటే 7 to 12 ఇయర్స్ బిలో లోపు వాళ్ళకి ఎంత ఉండాలంటే 75 to 110 ఉండాలన్నమాట. ఇంకా తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అడల్ట్స్ అన్నమాట. అడల్ట్స్ అంటే ఇంకేంటి, అడల్ట్స్ అలాగే ఇంకా అసలు వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఇంకా మొత్తం అందరూ ఇంకా వచ్చేస్తారు అడల్ట్స్ లోకి. వాళ్ళు ఎంత ఉండాలంటే 60 to 100 ఉండాలి. సో ఇది మొత్తానికి హెల్దీ హార్ట్ రేట్. సో మీరు ఇది ఆక్సిమీటర్ చెక్ చేసుకున్నప్పుడు ఎలాగో పక్కన హార్ట్ రేట్ రేంజ్ వస్తుంది కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఫస్ట్ వైరస్ వచ్చిన వెంటనే మనకి లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో లంగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఆస్మా అలా ఉన్న వాళ్ళు మాత్రం చాలా కేర్ తీసుకోవాలి, మర్చిపోకండి. సో ఇప్పుడు ఎలాగో రైనీ సీజన్, సో కొంచెం వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే కొంచెం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో అందుకే విటమిన్ సి టాబ్లెట్స్ అలాగే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం అసలు మర్చిపోవద్దు, చాలా కంపల్సరీ. ఇప్పుడు అది మన భాగం అయిపోయింది, ఫుడ్ ఎలా మనం తింటున్నామో ఆ టాబ్లెట్స్ కూడా మన ఒక పార్ట్ అయిపోయింది. సో అది ఆవిరి పట్టుకోవడం కూడా అసలు మర్చిపోదు. రెగ్యులర్ గా ఆవిరి పట్టుకోవాలి, ఉన్నా లేకపోయినా పట్టుకోవాలి, కషాయం తాగాలి, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి, విటమిన్ సి టాబ్లెట్ కూడా వేసుకోవాలి. ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది రైట్ హ్యాండ్ కి పెట్టుకోండి, అది కూడా ఇండెక్స్ ఫింగర్ కి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చు, కానీ రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి వేరియేషన్ చాలా ఉంటుంది. సో అందుకు అంటే ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ పెట్టుకున్నాను అనుకోండి, 99 చూపిస్తుంది, అదే వెంటనే మళ్ళీ లెఫ్ట్ కి పెడితే అది 90 చూపిస్తుంది. సో అందుకు ఏదో ఒక హ్యాండ్ ప్రిఫర్ చేయండి. సో మేము రైట్ హ్యాండ్ కి పెట్టుకుంటున్నాము, హార్ట్ కి ఎదురున్నా పెట్టుకోవాలి, అసలుకి మూవ్ అవ్వకూడదు, చాలా స్టిఫ్ గా ఉండాలి మనం కూడా, అప్పుడు మీకు యాక్యురేట్ లెవెల్ అనేది చూపిస్తుంది. ఈ ఆక్సిమీటర్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి దీని ప్రైస్ అంతా అనేది. సో తక్కువ కాస్ట్ ఉన్నది మాత్రం ప్రిఫర్ చేయగానే, ఒకవేళ పనిచేయలేదంటే మీకు చాలా ఇబ్బంది పడతారు. సో అది మాట, లేదు పర్లేదు అన్న అంటే తక్కువ కాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాంటి వీడియో పల్స్ ఆక్సిమీటర్ గురించి. మీరు కూడా కంపల్సరీగా కొనుక్కోండి. సో బయట నార్మల్ షాప్స్ లో కొనుక్కుంటుంటే ఉన్న ప్రైస్ మీద డబల్ వేస్ అమ్ముతున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది కొనుక్కుంటున్నారు. ఈ ఆక్సిమీటర్ అనేది ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి. సో ప్రెసెంట్ అయితే స్టాక్స్ అనేది అవైలబుల్ గా ఉండట్లేదు ఆన్లైన్ లో కూడా. సో మీరు ట్రై చేయండి కొనుక్కోవడానికి, ఇది ఇంట్లో ఉండాలి గ్యారంటీగా. ఎందుకంటే ఈ వైరస్ అనేది మన దగ్గర వెళ్ళిపోదని అసలు నమ్మకం అయితే లేదు, ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోద్దో కూడా తెలియదు. సో ఉన్నంత వరకు మనం హెల్దీగా ఉండాలి కాబట్టి కొన్ని వస్తువులు అనేవి మన ఇంట్లో కంపల్సరీ ఉండాలి, మన పార్ట్ అంటే లైఫ్ మన లైఫ్ ఉండాలన్నమాట. సో అందుకు ఈ పల్స్ ఆక్సిమీటర్ కంపల్సరీగా కొనుక్కోండి. సో ఇది ఎలా పనిచేస్తుందని మీకు ఇంతకు చెప్పలేదు, మీకు కొంచెం డౌట్ రావచ్చు. సో ఇది ముందు కదా, ఇదిగోండి ఇలా వెనక్కి ఇచ్చారు, ఇదిగోండి దీనికి 2 బ్యాటరీస్ ఇచ్చారు, ఇది బ్యాటరీస్ తో పనిచేస్తుంది. సో హ్యాపీగా బ్యాటరీస్ మనం ఒక ప్యాకెట్ తెచ్చేసుకుంటే ఇంకా ఇది వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది బ్యాటరీతో పనిచేస్తుంది, మనం ఇంకేమి స్పెషలిస్ట్ గా చెక్ చేసుకోని అవసరం లేదు, దీని గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, ఇది మన ఇంట్లో చాలా సేఫ్ గా ఉంటది కాబట్టి. ఇది ఒకవేళ మీకు కొనుక్కోలేను అంటే కనుక గవర్నమెంట్ సెంటర్స్ లో కూడా ఇది చెక్ చేస్తున్నారు, ఈ మధ్యనే వచ్చింది. సో అక్కడికి వెళ్ళి అడగండి పల్స్ ఆక్సిమీటర్, లేదంటే బయట కొనేసుకోవచ్చు. ఒకసారి దీనికి పెట్టుబడి పెట్టేసుకుంటే ఇంకా మనం డైలీ రెగ్యులర్ గా చూసుకోవచ్చు, అయ్యో వచ్చిందా అమ్మో భయంగా ఉన్న అవసరం లేకుండా రెగ్యులర్ గా చూసుకుంటా ఉంటే మనం కొంచెం
హ్యాపీగా ఉంటది అన్నమాట, భయం లేకుండా. సో రేంజ్ అనేది పడితే మాత్రం డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోండి, లేదా ఫోన్ చేయండి డాక్టర్ కి, వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకరికి వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు అందుకు. సో మన వల్ల పక్క వాళ్ళు అసలు బాధపడకూడదు కాబట్టి ముందుగా అలర్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో చాలా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు అనేది బయటకు వెళ్ళలేరు, మాక్సిమం ఇంట్లోనే ఉంటారు, అంటే 1 to 2 ఇయర్స్ పిల్లలు. సో మనం బయటకు వెళ్ళి అన్ని ముట్టుకుని అన్ని చేయడం వల్ల మనకి వచ్చి చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. సో అందుకే చిన్నపిల్లల వాళ్ళ ఇంట్లో అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు శానిటైజ్ చేయండి ఇల్లుని, బాగా క్లీన్ చేయండి, వాళ్ళ హ్యాండ్స్ అనేది డెటాల్ సోప్ తో క్లీన్ చేయండి, డెటాల్ లేదా లైట్ బాయ్. సో దాంతో అంటే పనున్నా లేకపోయినా ఎవ్రీ 2 అవర్స్ లేదా 3 అవర్స్ కి అలా వాళ్ళ హ్యాండ్స్ అనేది వాష్ చేస్తూనే ఉండాలి. సో శానిటైజర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు బేబీస్ కి, వాళ్ళ హ్యాండ్స్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి అందులో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో అందుకే డెటాల్ సోప్, లిక్విడ్ హ్యాండ్ వాష్ నాకు తెలియదు, సోప్ అయితే యూజ్ చేయండి. అది ఓల్డ్ పీపుల్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ లెవెల్స్ అనేవి, వాళ్ళకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టండి. ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా మంది తెలియకపోవచ్చు, సో ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వుతో మీ చిన్ని. Stay home, stay safe.